ఆ యువకుడు బైక్పై జోరుగా వెళ్తున్నాడు. జేబులో నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించి చెప్పారు. జేబులో ఉన్న సెల్ఫోన్ నుంచి పొగలు వస్తున్నాయని ఆ యువకుడు హడావిడికి గురయ్యాడు. జేబుల నుంచి వెంటనే సెల్ఫోన్ తీసేయాలన్న ఆతృతలో కిందపడిపోయాడు. దీంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంటు బల్లలను ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి వద్ద జరిగింది. గాయాలైన యువకుణ్ణి వెంటనే కావలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్సనందించారు. క్షతగాత్రుడు నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం చిన్నపవని గ్రామానికి చెందిన సాయి ప్రదీప్ అనే యువకుడిగా గుర్తించారు. కావలి విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫస్ట్ సేమ్ పరీక్షలు రాసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొగలు వచ్చిన సెల్ఫోన్ను ఇటీవలే ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు సాయి ప్రదీప్ తెలిపాడు. ఎందుకు పొగలు వచ్చాయో అర్థం కావడం లేదన్నారు. స్వాగతం, సుస్వాగతం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నేలం జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11వ తేదీ వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేచిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి ట్రస్ట్ చైర్మన్, కావలి, నెల్లూరు జిల్లా.